ఎక్కడికి వెళ్ళిపోయావురా? త్రీ డేస్ నుంచి ఏం రాయలేకపోతున్నా, బ్రెయిన్ మొత్తం స్టక్. అదేంటి? రైటర్స్ బ్లాక్. సో అలా రిలాక్స్ అవుతామని వేరే ఊరికి వచ్చా. నీ పని బాగుంది కదా మా. ఎవడి నొప్పి వాడిది, ప్రొడ్యూసర్ కథ నచ్చింది. సో ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేయాలి, కానీ క్లైమాక్స్ దగ్గర స్ట్రక్. కొంచెం రైటింగ్కి గ్యాప్ ఇచ్చి అలా పూలుగా బయటికి తిరుగురా, బ్లాక్ పోతుంది. సరే ఓకేరా, మా మేనేజర్ గారు చూస్తే ఏడ్చుకొని చేస్తాడు, నీకు తర్వాత కాల్ చేస్తా. రే రే అడగడా మర్చిపోయినా, ఇంతకే ఊరు. ఇంత చల్లటి వాతావరణంలో ఏసీ ఉందిలే బొక్క, నాన్ ఏసీ రూమ్ నెంబర్ 302. రే మామా, ఇప్పుడు ఎవరికి వచ్చామంటావు? ఎవడికి తెలుసురా, ఎవడికి తెలుసు? అయినా ఎదవకేం తెలుస్తుందిలే. రే ఫ్లోర్లు క్లీన్ చేసే ఫ్లేర్ అండ్ లోలీ ఫ్లేర్గా అనవసరంగా నువ్వు డైలాగులు చెప్పి ఎందుకు అంటే మెచ్చుతావు? రే కనీసం ఒక్క అక్షరమైన రాసావారా నువ్వు? ఇక్కడ పేజీలు పేజీలు రాశాను, అయినా నువ్వు ఒక్క అక్షరమైన రాసావా? నీకు నాతో పోటీ ఏంట్రా? రే వాడు నన్ను అన్ని అంటుంటే నువ్వేమన్నావు ఏంట్రా? అంటే వాడినది కూడా నిజమే కదా మామా. ఇక్కడి నుంచి దుబ్బైరా, నువ్వు దుబ్బై. చూస్తున్నావుగా, ఇది నా రేంజ్, అది నీ రేంజ్. బాధపడకు మామా, ఏదో ఒక రోజు నువ్వు అరేంజ్కి వెళ్తావు. నేను వెళ్ళినప్పుడు నువ్వు చూసినప్పుడు బీ పాజిటివ్ రా.
సరే సర్లే నువ్వు వెళ్ళు. రే నన్ను 1 ఇయర్ యూజే చేయలేదు, తర్వాత మెల్లగా మొదలెట్టాడు. ఇక్కడ 2 ఇయర్స్ అవుతుంది రాకొని, కానీ ఇప్పటి వరకు వాడనే లేదు, వాడతాడనే హోప్ కూడా లేదు. యూజ్ చేస్తాడులే. ఇంకెప్పుడురా, ఇంకెప్పుడు ఇంకెప్పుడు వాడతాడు? నన్ను కొని 2 ఇయర్స్ అవుతుంది, ఇంకా రాయడం స్టార్ట్ చేయలేదు. వాడిని కొని 1 మంతే అవుతుంది, 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే వాడుతున్నాడు. నన్ను యూజ్ చేయడరా, ఎంతైనా నేను చెప్పాను కదా. యూజ్ చేస్తాడులేరా? నా బాధ ఎవరు చెప్పుకొని అర్థం కావట్లే. నేను ఒక రైటర్ దగ్గర ఉంటాను, రైటర్ దగ్గర ఉంటే ఒక సైడ్ మంచి ఇంకో సైడ్ ఇచ్చాడు. మంచి ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడు. చెడు ఏంటంటే అసలు ఎప్పుడు మొదలెడతాడో వాడికే తెలుసు సార్, అసలు వాడతాడో తెలీదు. నా అలాగే వెయిటింగ్లోనే ఉండిపోవాలి. హే మనని కూడా తీసుకున్నాడు, అదేంటి మళ్ళీ పెట్టేశాడు? ముష్టడుకోరా చెత్తదో దొంగన కొడుకు, తీసుకున్నట్టు తీసుకోండి మళ్ళీ పెట్టేశాడు. ఆ స్మూత్ కానీ కూడా అక్కడ సైడ్ పెట్టేశాడు, మాట్లాడడానికి కూడా వెళ్ళారు. బొక్కగాడ డోలు నా కొడుకు, లుచ్చా నా కొడుకు, లఫంగి నా కొడుకు, అన్నీ ఇడే. గుర్తుపెట్టుకో, ఏంటి నీ పైన రాసేది నేనే.
హలో శివ, ఏం చేస్తున్నావు? మార్నింగ్ నుంచి రైటింగ్లోనే ఉన్నా. అండ్ నిన్ను ఒకటి అడగాలరా? చెప్పరా. అవును, నీకు లవ్ స్టోరీస్లో హ్యాపీ ఎండింగ్ అంటే ఇష్టమా ఆర్ సాడ్ ఎండింగ్ అంటే ఇష్టమా? హ్యాపీ ఎండింగ్ అయితే హ్యాపీగా అయిపోద్ది, సాడ్ ఎండింగ్ అయితే సాడ్గా అయిపోద్ది. అవన్నీ నాకు తెలుసులే, నీకు ఏది ఇష్టమని? నాకు రెండు ఇష్టమే. ఇదేదో ముందే చెప్పి తప్పించుకోవచ్చుగా. సర్లే, ఆయన నీకు అది కేసు సెట్ అవుతుందో అది చూసుకోరా. ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో చెక్ చేసుకో. అండ్ మెయిన్గా క్లైమాక్స్ ఆ కథకి మీనింగ్ఫుల్గా ఉండాలి. నాకు రెండు క్లైమాక్స్లు సెట్ అవుతాయి అనిపిస్తుందిరా. అలా అయితే నువ్వు అనుకున్న టూ క్లైమాక్స్లలో ఒకటి రాంగ్ త్వరగా ఐడెంటిఫై చెయ్యి. సరేరా, బాయ్. మళ్ళీ వర్షం పడుతుందిరా. రే మామా, రే. ఫిక్స్ అయిపోయి మామా. ఏం ఫిక్స్ అయ్యావు? ఇప్పటిదాకా కింద పడిపోయారా? జట్టు ఒక పేపర్ పైన అప్పుడే ఫిక్స్ అయిపోయా. ఆ పేపర్ పైన రాస్తే గీస్తే నేనే రాయాలి. చింతపండుకు దిక్కు లేదు కానీ చికెన్ బిర్యానీ కావాలంట. రే మోసుకోరా. కానీ ఎలా మామా? ఒక పెన్ను ఎందుకు పడుతుందంటో? ఇంకా అయిపోవడానికి క్యాపిర్ గుర్తి. సారీ మామా. పేపర్ పైన రాయడానికి నేను రేపో మాపు ఏదైనా రాస్తాను రా, కానీ ఆ పేపర్ పైన రాసేలా చేయాలి. ష్యూర్. ఏం చేయాలి? గట్టిగా అనుకో. నేను ఆ పేపర్ పైన ఎలా అయినా రాయాలని అనుకుంటే అవుతుందా? మనకు కావాల్సింది యుద్ధాలు చేసైనా దక్కించుకోవడానికి మనుషుల మళ్ళీ మనకు కూడా కాలు చేతులు లేవు కదరా మామా. కనీసం కదల్లేం కూడా. గట్టి అనుకోవడం తప్ప ఇంకేం చేయగలుగుతాం? స్వార్థం లేని కోరిక ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందని చరిత్ర చెప్తుంది. అయినా మనకు అంతకన్నా ఆప్షనే లేదురా. అనుకోవడం తప్ప ఇంకెందుకు? అయినా అనుకుంటే. అయినా మన దగ్గర న్యాయం ఉంది. న్యాయం గెలవడం నిజమే, కానీ గెలిచేదంతా న్యాయం కాదు అని అన్నారు శ్రీశ్రీ. ఓరి మహాప్రభు, నువ్వు అనువనువులో నాకు గుణపం దింపాలని చూస్తావారా? అంటే అది ఇది గుర్తొచ్చిందని వాడేసా. కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయంట్రా. నువ్వు ఒంటరోడివేగా. ఈడి బత్తక్కాయ్. రేపు లేరు, కొద్దిసేపు గెలుకరా ప్లీజ్. ఏమైంది? గుర్తుపెట్టుకో. ఏంటి? నీ పైన రాసేది నేనే. ఓ, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఎలానో తెలీదు, బట్ ఈ నిమిషం నీకు మాట ఇవ్వాలనిపిస్తుంది. అయినా ఎలా? నీకు విషయం చెప్పాలా? నేను ఇంతవరకు ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇంతవరకు రాయలేదు, ఇప్పుడు రాస్తావు కూడా తెలీదు, కానీ నాకు మాట ఇస్తున్నావు. నాకు కూడా నమ్మకం లేకుండాబ్బా నేను రాస్తానని. ఇప్పుడు వచ్చింది. అలా పైనుంచి కింద పడుతుంటే ఎక్కడ పడుతున్నానో అనుకున్నా, కరెక్ట్గా నీ పైన పడ్డాను. ఒక సన్నటి గీత నీ పైన వేశాను. అప్పుడే అనుకున్నా నీ పైన రాయాల్సిన రైట్స్ నాకే ఉన్నాయని. నేను అనుకుంది నిజమే అయితే ఖచ్చితంగా నేనే రాస్తాను నీ పైన. మరి నువ్వేం చెప్పావు? ఎదురు చూస్తా అని చెప్పావు. రే మావా, ఆ పేపరే రా, నేను రాయాల్సింది. రే, ఆ పేపర్ని తీసుకున్నాడు రా. నట్టుగానే తీసుకున్నాడు రా అయ్యా.
నా లైఫ్కి పెద్ద విలన్రా వీడు. నో నో వద్దు నో. బస్ అయ్యారా, నిమిషంలో తప్పింది. అవునరా అయ్యా, జస్ట్ మిస్ అంతే, ఖచ్చితంగా నేనే రాస్తా. రే, ఏ సినిమాలో చూసుకున్నా విలనే ఓడిపోతాడు, ఆ లాజిక్ చూసుకుంటే వాడే ఓడిపోతాడు. అంటే నేను హీరోనా మావా? తల పట్టుకోమంటే తొక్క పట్టుకుంటావేంట్రా? అంటే అది సారీ మావా. నాకు భయం వేస్తుంది మావా, ఇప్పుడు కాకపోయినా కొద్దిసేపు అయ్యాక వచ్చి రాస్తాడుగా. క్లైమాక్స్ వరకు వచ్చేసింది, నేను ఇప్పటికీ ఫిక్స్ కాలేదు, హ్యాపీ ఎండింగా సాడ్ ఎండింగా. ఏదో ఒక మ్యాజిక్ జరిగి నేనే రాయాలి, నేనే రాయాలి. సాడ్ ఎండింగా హ్యాపీ ఎండింగా. రే, మనం ఏమైనా చేయగలుగుతామారా? గట్టిగా అనుకో, అంతకన్నా ఏం చేయగలుగుతాం? దరిద్రుడా. ఎందుకు మావా తిడుతున్నావు? నువ్వు చెప్పిందేగా నేను చెప్పింది. రే, వచ్చాడ్రా. చూస్తున్నా చూస్తున్నా. ఒరే నట్టు, నిన్నే తీసుకున్నాడ్రా. రే రైడరు, నేను ఇక్కడనే ఉన్నానరా. చెప్పినట్టే రాసావు, సూపర్. నువ్వు నా చేతిలో ఏం లేకుండే జస్ట్ అనుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. ఇది అసలు అనుకోకుండా జరిగింది, కానీ మంచిగా జరిగింది. ఇంతకీ నీ పేరేంటి? E4143. అమ్మ,
ఎట్టకేలకు మనోడు సాధించేశాడు. అయినా వాడేం చేశాడు అనుకుంటే జరిగిపోతుందా? హ్యాపీయా సాడ్? అవును, దీంట్లో ఒక ఫాల్ట్ ఉంది, దీంట్లో ప్రొటాగనిస్ట్ ఒక నీడ్ ఉంది. ఇంకెప్పుడు రా, ఇంకెప్పుడు ఇంకెప్పుడు వాడతాడు? అనుకుని 2 ఇయర్స్ అవుతుంది, ఇంకా ఆడడం స్టార్ట్ చేయాలి. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక గోల్ ఏర్పడుతుంది. ఆ పేపర్ పైన లాస్ట్ తగ్గిస్తే నేనే రాయాలి. ఆ గోల్ని ప్రొటాగనిస్ట్ రీచ్ అవుతుంది. ఇప్పటివరకు నేను చెప్పిన కథకు ఒక మీనింగ్ ఉంటుంది. సో సాడ్ ఎండింగ్గా హ్యాపీ ఎండింగ్గా. అండ్ దీనికి టైటిల్ వచ్చేసి లవ్ కథ.